Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ప్రాణం నా ధ్యానం నీవేశయ్యా. సర్వయుగములో, సర్వయుగములలో సజీవుడవు, మరొకసారి సర్వయుగములలో సజీవుడవు. ఆమేన్. సరిపోల్చగలన నీ సామర్థ్యమును, వివరించగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ప్రాణం నా ధ్యానం నీవేశయ్యా. ఆమేన్, ఆమేన్. నా ప్రాణం నా ధ్యానం నీవేశయ్యా. వన్ మోర్ టైం. నా ప్రాణం నా ధ్యానం నీవేశయ్యా. స్తోత్రం. ప్రేమతో ప్రాణమును అర్పించిన వాడవు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా, నీకే ఆరాధన. ఆమేన్. కళ్ళు మూసుకుని చప్పట్లతో దేవుని గణపరచండి. హల్లెలూయా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారణడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారణడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, మరొకసారి సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలన నీ సామర్థ్యమును, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ప్రాణం నా ధ్యానం నీవేశయ్యా. ఆమేన్, ఆమేన్. నా ప్రాణం నా ధ్యానం నీవేశయ్యా.
యోబు భక్తుడు మాట అంటాడు ఏమంటే చెప్పనా, ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసమే కనిపెట్టుకుంటా. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా, ఆయన చంపే వరకు చచ్చిపోనన్నా చచ్చిపోతాను, కానీ నేను ఆయన కోసం కనిపెడుతూ నేను చచ్చిపోతా. అయితే నాకు ఒక నిరీక్షణ ఉంది, నా విమోచకుడు సజీవుడు, ఆయన కార్యం చేస్తాడు, తప్పక నేను చూస్తాను. నా పిల్లల పిల్లలుగా చూసేది నా కన్నులారా, నేనే దాని దేవుని కార్యాన్ని చూస్తాను అని చెప్పాడు. చెప్పి పాపం వారం రోజులకి చచ్చిపోయాడా. కార్యం చూశాడా? మళ్ళీ కోల్పోయిన ఆరోగ్యం వచ్చిందా? కోల్పోయిన పిల్లలందరినీ కలిగి ఉన్నాడా? కోల్పోయిన 10 మంది పిల్లలు పుట్టారా? కోల్పోయిన ఆస్తులన్నీ వచ్చినాయా? ఇప్పుడు ఏమైనా చెప్పాలి, 2 అంతాలు వచ్చినాయని చెప్పాలి మీరు. కోల్పోయిన ఆస్తి అంతా వచ్చిందా? 2 అంతాలు వచ్చింది. కోల్పోయిన ఆరోగ్యం వచ్చిందా? కోల్పోయిన పిల్లలంతా వచ్చారా? కోల్పోయిన ఆస్తులన్నీ వచ్చినాయా? ఇప్పుడు వాటన్నిటిని కళ్ళారాలా చూస్తూ అట కన్నుమూశాడు. నో, 140 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేశాడండి. 140 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడంటే ఇది కాదా దేవుని కృప? ఎందుకండి యోబుకు అంత స్పెషల్గా ఇచ్చాడంటే వెయిట్ చేశాడు దేవుని కార్యం కోసం. ఇప్పుడు వచ్చారు వెళ్ళిపోయారు శిష్యులు, వచ్చారు వెళ్ళిపోయారు స్త్రీలు, కానీ వచ్చిన వారిలో వెయిట్ చేసే గుణం ఉంది ఎవరికి? మరియకి. అందుకే ఆ మరియ వెయిట్ చేసి ఏడుస్తుందండి సమాధి దగ్గర. ఎంత ఏంటో చెప్పనా, అక్కడ 15వ వచనంకి వచ్చేటప్పటికి అలా వెయిట్ చేసే ఆ అమ్మాయి వెనకాలకు వచ్చి నిలబడ్డాడు యేసయ్య. నిలబడి 13వ వచనంలో ఆ వెనక నిలబడ్డాడు. నిలబడిన యేసయ్య ఈమెతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పనా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరిని వెతుకుతున్నావమ్మా అన్నాడండి. వా, ఎంత బాగుంటుందండి ఈ మాట. ఏమండి, యేసయ్య సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన ఫస్ట్ మాట అండి ఈ మాట. ఆయన మాట్లాడాడు ఫస్ట్ ఎవరితో చెప్పనా, నిలిచి ఉన్న ఒక భక్తురాలతో మాట్లాడాడు. భక్తిలో నిలిచి ఉన్న వారితో మాట్లాడతాడు ఆయన. నిలిచి ఉన్న ఈమెతో మాట్లాడాడు. ఆ మాట కూడా ఏంటో చెప్పనా, అమ్మా. ఏం ప్రేమ సంబోధన అండి, అమ్మా అంటూ ఎందుకు ఏడుస్తున్నావమ్మా, అది ఆయన అడిగిన మొదటి మాట. ఎవరిని వెతుకుతున్నావమ్మా, అది ఆయన అడిగిన రెండో మాట. ఇక్కడ కూర్చున్న దైవ జనాంగమా, మిమ్మల్ని ఆయన కలుసుకొని ఈరోజు అడుగుతున్న మొదటి మాట ఏంటో చెప్పనా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారమ్మా, మిమ్మల్ని ఏడిపించే ఆ విషయం ఏంటమ్మా? నేనున్నానమ్మా, మీకోసం నేను లేచాను. ఇక ఆ దుఃఖం మీకు ఉండదు, మీ దుఃఖం సంతోషంగా మారబోతుంది, మీ కన్నీటిని నాట్యంగా మారబోతుంది. ఇక మీరు ఏడవలసిన పని లేదు, నేను లేచాను మీకోసం. మీరు ఏడవలసిన అవసరం లేదమ్మా. ఎవరిని వెతుకుతున్నారమ్మా? ఎవరో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారని ఎవరి కోసమో మీరు వెతకాల్సిన అవసరం ఇక. నేనున్నాను కదమ్మా, నేను లేచానమ్మా, మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను, మీకోసమే లేచానమ్మా. ఎవరిని వెతుకుతున్నావమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏమి మాట అండి. అప్పుడు ఆమెతో ఆ మాట మాట్లాడుతూ ఏమంటాడు చెప్పనా, ఆ కింద వచ్చిన 16వ వచనం పేరు పెట్టి పిలిచాడండి. మరియా అన్నాడు. ఏంటండి ఏంటండి, మరియా అన్నాడు. అసలు ఆ పిలుపు, అలా పిలిచే సంబోధన ఎవరు పిలుస్తారు అలాగా? నా యేసయ్య ఒక్కడే పిలుస్తాడు అలా నన్ను, ఇంత ప్రేమగా ఇంత మంచిగా ఆయన ఒక్కడే పిలుస్తాడు అలాగా. బా యేసయ్య నువ్వేనయ్యా అని గుర్తుపట్టేసింది. ఆయన పాదాల మీద పడిపోయింది, అమ్మా నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోబాక. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళక మునిపే నిలిచి ఉన్న ఒక భక్తురాలకు ప్రత్యక్షమై ఆ భక్తురాలను పేరు పెట్టి పిలిచి, అమ్మా అని పిలిచి, ఆమెతో ప్రేమగా మాట్లాడి, ఆమెను బలపరిచి ఆ తర్వాత వెళ్ళాడు తండ్రి దగ్గరికి. హల్లెలూయా. ఈనాడు ఇక్కడ కూర్చున్న మనం ఆయన ప్రత్యక్షత చూడాలంటే, ఆయన మహిమలు ఆయన కార్యాలు చూడాలంటే, ఇన్స్టెంట్కి మనం అలవాటు పడొద్దు. నువ్వు చేసే వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటానయ్యా, నువ్వు చేసే దేవుడివి తప్పక చేస్తావయ్యా, తప్పక నన్ను కరుణిస్తావు, నా పరిస్థితులు మారుస్తావు, నువ్వు చేసే వరకు నేను నీకోసం ఎదురు చూస్తానయ్యా అని ఎదురు చూసే వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఇంతకీ ఈ సబ్జెక్ట్లో నేను చిన్న ట్విస్ట్ చెప్తాను. మరియా ఎందుకు ఏడుస్తుందో చెప్పాలి, ఎవరి కోసం ఏడుస్తుంది చెప్పాలి. ఓకే, మరియా ఎవరిని వెతుకుతుంది? అక్కడ మాట రాయబడింది, మరియా వెతికేది యేసయ్య కోసం, మరియ ఏడ్చేది యేసయ్య కోసం. అందుకు ఇప్పుడు మరియ వెనకే ఉన్నాడు యేసయ్య. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వెతికేది ఎవరి కోసం? నిజాలు మాట్లాడాలమ్మా. మీరు ఏడ్చేది ఎందుకోసం? మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో మీరు వెతికేది ఎవరి కోసం, దేనికోసం? అయ్యా
నా కొడుకు ఒక మంచి ఉద్యోగం మీరు దయచేస్తావని నమ్ముతున్నానయ్యా, అనుగ్రహించయ్యా. నా కూతురుకు ఒక మంచి పెళ్లి సంబంధం దయచేయ్యా. అయ్యా, నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను బయట పెట్టయ్యా. ఈ వ్యాపారంలో ఉన్న సమస్యలకు పరిష్కారం నాకు ఇవ్వయ్యా. అయ్యా, నా జీవితంలో ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం మీద వెళ్తున్నా జయమయ్యా. ఇట్లాగా మోకాళ్ళుని కూడా లోకాన్నే వెతుకుతున్నాంగా. అవునంటారా కాదంటారా? ఏసయ్యా నువ్వు కనపడాలయ్యా, నువ్వు కావాలయ్యా అని ఎప్పుడన్నా ఏసయ్య కావాలని వెతికారా? ఏమండి ఏసయ్య కనపడాలని ఎప్పుడన్నా ఏడ్చారా? ఏసయ్య కార్యాలు చూడాలని ఏడ్చారా? ఏడుపు కూడా ఏంటంటే నాకు అలా జరగలేదు, నాకు ఇలా జరగలేదు, నాకు అదివు ప్రభువా, నాకు ఇదివు ప్రభా అని ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తాం. ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతాం, లోకంలో ఉన్న వాటి కోసం ఏడుస్తున్నాం. ఇదిగో ఏమి మాత్రం అలా కాదు. మీ నోటితోనే అన్నారుగా, ఆమె ఎవరి కోసం ఏడుస్తుంది, ఆమె ఎవరిని వెతుకుతుంది. అందుకే ఏసయ్య ఎక్కడున్నాడు? వెనక్కి తిరిగి చూస్తే అక్కడున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడటం ప్రారంభించాడమ్మా. మరియా, ఇక నువ్వు వేడవలసిన పని, ఇక నువ్వు అటు ఇటు వెతకాల్సిన పని, నేను నీ వెనకే ఉన్నాను. మత్తయి సువార్తల 6వ అధ్యాయంలో ఏసయ్య చెప్పిన మాట గుర్తు రాలేదా? 30వ వచనం కానుండి, మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని అన్యజనుల వలె మీరు విచారించొద్దు. అది అలాంటి విచారాలు అన్ని జనాలకు ఉంటాయి. అయితే అవన్నీ మీకు కావాల్సిన ఉంది, మీ పరలోకు తండ్రికి తెలియను. మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏం వెతికితే దేవుడు మనకిస్తాడు? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన్ని వెతకాలి. కావాల్సినవన్నీ మనకు అనుగ్రహించే దేవుడని మన దేవుడు. చప్పట్లు కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏసయ్య ప్రత్యక్షత దక్కాలన్నా, ఏసయ్య స్వరం వినాలన్నా, ఏసయ్య మహిమలు చూడాలన్నా మనం ఎవరిని వెతకాలి, ఎవరి కోసం ఏడవాలి? అలా మనం ఏడవాలే కానీ మనకు కావాల్సినవన్నీ మన వెంటబడి వచ్చేటట్టు మన దేవుడు చేస్తాడండి. వాటి కోసం మనం వెంపర్లాడాల్సిన అవసరం, ఏది కావాలో అన్ని మీ అంటబడి వస్తాయి. ఆయన ఏమన్నా చెప్పిన ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు పంటను సమకూర్చుకొనవు, ఆయనను మీ పరలోకి తండ్రి వాటిని పోషించట్లేదా? ఆ మాట ఒక్కసారి మీరు ఆలోచించా, ఆయనను మీ తండ్రి వాటిని పోషించట్లేదు. ఎవరి తండ్రి ఆయన? అవి ఆఫ్టర్ ఆల్ పక్షులు, ఆయన మన తండ్రి, మన తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా? వాటినే అలా పోషిస్తున్నాడే, విత్తవు కోయువు పంటను సమకూర్చుకొను వాటిని అంత బ్రహ్మాండంగా పోషిస్తున్నాడే. మనం ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన వెతుకుతూ ఉంటే మన దేవుడు మనకు కావాల్సినవన్నీ సప్లై చేయడండి. ఖచ్చితంగా మనం ఆయన వెతుకుదామండి, ఆయన వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుదాం, ఆయన కావాలని వెతుకుదాం. భక్తిలో తపన పడుతూ, భక్తిలో ఎదుగుచూ మనం ఆ ఆసక్తితో ఉందాం. 3వ యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనం రాయబడి ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలో వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అంటే ఆత్మలో వర్ధిల్లే తపన తాపత్రయం నీకుంటే నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి సౌఖ్యముగా ఉండే అదృష్టం దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇక్కడ ఉన్న మనందరం ఎక్కడ ఎలగాలి? ఆత్మలో ఎదిగే తపన, ఆ ఆసక్తి మనం చూపిస్తూ దేవుణ్ణి చూడాలి, దేవుని ముఖదర్శనం చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవునికి దగ్గర కావాలని ఈ ఆధ్యాత్మిక తపన మనకుంటే మన శరీరానికి ఏవేమి అక్కర్లకు ఉన్నావో వాటి కోసం మీరు పరుగులు తీయక్కర్లేదు. మీ వెంటబడి వస్తూ ఉంటాయి అవన్నీ, మీ వెంటబడి వస్తూ ఉంటాయి. కొట్టాలి మరి చప్పట్లో. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక 2వ పాయింట్ దీనిలో చెప్తాను నేను. 24వ అధ్యాయంలోనే లూకా శుభవార్తలో కాస్త మనం ముందుకు వెళితే 15వ వచనంలో ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక సెంటర్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, దుఃఖంతో ఉన్నారు, దిగులు పడుతున్నారు. ఇంతకు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఏసే గురించి మాట్లాడుకున్నారు. ఎవరి గురించి దిగులు పడుతున్నారు? ఏసే గురించి దిగులు పడుతున్నారు. ఎవరి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు? ఏసే గురించి ఆలోచన. జాగ్రత్త వినాలి, ఆ పాయింట్ మీరు అక్కడ క్యాచ్ చేయండి. వీళ్ళు దిగులు పడుతున్నారంట, వీళ్ళు ఆలోచిస్తున్నారంట, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? ఏసయ్యను గురించి, ఏసయ్య పునరుత్థానాన్ని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు జరిగిందేంటో చెప్పనా? యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడవటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏసయ్య తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నిలిచి వారితో నడవటానికి గల కారణం ఏంటారా అంటే, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారండి? వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? అందుకే ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి మాట్లాడుకున్నారో ఆ ఏసయ్య వచ్చి వారితో నడవడం ప్రారంభించాడు. నడిచిన ఏసయ్య ఏం చేశాడో వినండి.
నేను మీకోసం చదువుతాను, అద్భుతంగా ఉంటే రిఫరెన్స్ నేను వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటాను, అది మీకు కనబడతా ఉంటుంది. చూడండి ఒక్కసారి ఇంత ప్యాకేజ్ ఉందో ఆయనతో, ఇంత ప్యాకేజ్ వచ్చేస్తే ఆయన ఒక్కడిని మీరు కోరుకుంటే ఎన్ని వస్తాయి. అదేంటో చూపిస్తాను చూడండి. 24 వచ్చే మత్తయి శుభవార్తలో 15 వచ్చిన దాకా చదువుకున్నాం కదా, ఈ తర్వాత నేను చదువుతాను చూడండి. ఆ తర్వాత 24వ వచనం, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. అంటే ఇప్పుడు వారితో నడిచాడు, నడిచి వచ్చిన యేసయ్య వారితో ఉండటానికి వారి ఇంట్లోకి వెళ్ళాడు. యేసయ్య ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? స్వర్గం. నరకంలో ఉంటే నరకంలోనే షడ్రక్ మేషక్ అభ్యర్థులు స్వర్గాన్ని ఎంజాయ్ చేశారు. ఆయన మీ ఇంట్లో ఉండటానికి మీతో కూడా మీ ఇంట్లోకి రాబోతున్నాడు. ఇక్కడ నుండి కావాలా? ఇంకా వింతలు చెప్తాను వినండి. వాళ్ళతో కూడా నడిచి వాళ్ళతో కూడా ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఎంత స్వర్గం ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి, ఆయన వారితో కూడా భోజనం చేశాడు. అంటే వారితో భోంచేస్తుంటే ఆ భోజనం నిజంగా వాళ్ళకి ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది. గింజేసుకుని తిన్నా సరే మంచి స్ట్రెంగ్త్గా మంచి స్ట్రాంగ్గా ఉంటాం, ఎందుకంటే మన భోజనాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆ తర్వాత చూడండి, వాళ్ళతో భోంచేశాడు. భోంచేయడం మాత్రమే కాదు, ఆ కింద వచనం మనం చూస్తే 37వ వచనం చూడండి, వారి కన్నులు తెరవజేశాడు. అంటే వాళ్ళ ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచాడు. కాస్త మనం కిందకు వెళితే 32వ వచనం 3వ లైన్లో, హృదయాలు వారిలో మండించాడు. అంత మాత్రమే కాదు, ఇంకా కాస్త మనం ముందుకు వెళితే 37వ వచనం చూడండి, దిగులు పడి దుఃఖాక్రాంతులయ్యారు వాళ్ళు. ఎలా ఉన్నారు వాళ్ళు? దిగులు పడి దుఃఖాక్రాంతులుగా ఉంటే వాళ్ళని ఏం చేశాడు తెలుసా? 47వ వచనం, సంతోషం చేత నింపాడు వాళ్ళని. వాళ్ళ దిగులుతో దుఃఖంతో ఉంటే వాళ్ళని సంతోషంతో నింపాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు 38వ వచనంలో, మీరెందుకు కలవరపడుచున్నారు అన్నాడు. అంటే వాళ్ళ కలవరాల్లో ఉన్నారు. కలవరాల్లో ఉన్నవారికి దేవుడు ఏం చేశాడు తెలుసా? 36వ వచనం, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఏమంటే అక్కడితో ఆపాడా? 50వ వచనం, వారిని బేతనయ్య వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఇన్ని చేశాడండి దేవుడు, ఇన్ని చేశాడంటే ఆయన ఒక్కడు వస్తే చాలు ఇవన్నీ చేసేస్తాడు. ఏంటి మళ్ళీ నేను చెప్పేస్తాను. ఒకటి ఏం చేశాడు? వారితో నడిచాడు, వారికి లేఖనాలను బోధించాడు, వారి హృదయాలను మండించాడు. ఏమండి, వారి కన్నులు ఆధ్యాత్మిక నిద్రలు తెరిపించాడు. వారి ఇంట్లోకి వెళ్ళి స్వర్గంగా చేశాడు ఇంటిని. వారితో కలిసి భోంచేశాడు. అంత మాత్రమే కాదు, వారి గుండెల్లో ఉన్న కలవరాలను తొలగించి సమాధానంతో నింపాడు. వారికి ఉన్న ఆ దుఃఖం తీసేసి ఆ దుఃఖం ప్లేస్లో సంతోషం నింపాడు. అక్కడతో ఆపక వారి మీద చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఇన్ని చేశాడండి వారికి, హల్లెలూయా. ఇంతకీ ఇవన్నీ చేయడానికి కారణం వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు, వాక్యం చదివారు, దిగిరా అన్నారు. మరి ఏం చేశారు? యేసయ్యను గురించి మాట్లాడుకుంటున్నారు, యేసయ్యను గురించి ఆలోచిస్తున్నారు. అందుకు ఆయనే వచ్చాడు, ఇవన్నీ చేశాడు. యేసయ్య రావాలా మీ దగ్గరికి? మీ ఇంట్లోకి రావాలా? భోంచేయాలా మీతో? ఏమండి మీ కన్నులు తెరిపించాలా? మీ గుండెలు మండించాలా? మీ ఇంట్లో సమాధానం ఇవ్వాలా? సంతోషం ఇవ్వాలా? చేతులెత్తి ఆశీర్వదించాలా? ఇవంతా ఇంత ప్యాకేజ్ ఉందా ఆయన దగ్గర? ఇదంతా ఆయన వస్తేనే కదా. ఆయన రావాలంటే మీరెవరి గురించి మాట్లాడుకోవాలి? ఆయన రావాలంటే మీరెవరి గురించి ఆలోచించాలి? ఇప్పుడు అడుగుతున్నాను, వాళ్ళెవరి గురించి ఆలోచిస్తే వచ్చాడు? వాళ్ళెవరి గురించి మాట్లాడుకుంటే వచ్చాడు? మీరెవరి గురించి మాట్లాడుకుంటున్నారు? నిజం చెప్పాలి. మీరెవరి గురించి ఆలోచిస్తున్నారు కూర్చొని దీర్ఘంగా? నిజం చెప్పాలి. ఎస్, ఆయన బహిరంగంగా చెప్పారు, లోకం కోసం నేను ఆలోచిస్తున్నాను పాస్టర్ గారు అని. ఒకసారి ఆలోచిస్తే ఈ లోకం కోసం, లోకంలో ఉన్నవాటి కోసం కూర్చొని దిగాలుగా ఆలోచిస్తాం, ఏంటి ఇట్లా అయిపోతున్నాను నేను, ఏంటి నా పరిస్థితి, అసలు ఇంకా నాకు పెళ్ళి అయిద్ది అంటారా పాస్టర్ గారు, ఇక నాకు పెళ్ళి అయిద్దా, ఇక నేను మంచి రోజులు అంటూ చూడగలడా పాస్టర్ గారు, ఇక నాకు సమస్యలు తీరతాయి అంటారా, ఇక నా పరిస్థితులు మారి గట్టెక్కుతానంటారా, ఈ అప్పులు తీరతాయి అంటారా, ఈ రోగం తగ్గిద్ది అంటారా అని కూర్చొని దిగాలుగా? నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదో. నువ్వు యేసయ్యను గురించి ఆలోచించు, ఆయన వస్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన వస్తే నీ అప్పులు తీరుస్తాడు, ఆయన వస్తే నీ గుండెల్లో సంతోషం నింపుతాడు, ఆయన వస్తే నీ గుండెల్లో సమాధానం ఇస్తాడు, ఆయన వస్తే చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన వస్తే నీ ఇంటిని స్వర్గంగా చేస్తాడు. ఇవన్నీ వాళ్ళకి చేశాడు, మనకెందుకు చేయడండి? ఆయన లేచిందే ఇవన్నీ చేయటానికి. ఆయన పునరుత్థానుడే లేచి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇవన్నీ చేసి పెట్టాడు వాళ్ళకి. కారణం, వాళ్ళు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, ఆయన గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుండి మనం ఎక్కడన్నా మనం ఇద్దరు ముగ్గురం కలిసినప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుందాం? మీకు తెలుసా ఆయన సంగతి? ఆయన ఇలా అంట కదా, ఈయన ఇలా అంట కదా, ఆమె ఇలా అంట కదా. ఈ మాటలన్నీ కట్టిపెట్టేద్దాం,
యేసయ్యను గురించే మాట్లాడుకుందాం. ఏమంటారు? ఆయన రావాలంటే సమా, ఆయన రావాలంటే మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? యేసయ్య. ఆయన వస్తే అన్నీ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన మాటల్లో యేసయ్య, మన ఆలోచనలో యేసయ్య, యేసయ్య వచ్చాడు. ఇందాక ఆమె ఎవరి గురించి ఏడుస్తుంది, ఆమె ఎవరి గురించి వెతుకుతుంది? అందుకే యేసయ్య వచ్చాడు ఆమె దగ్గరికి. అందుకే ఆమెను పేరు పెట్టి ఆమెకు అంత ధన్యత ఇచ్చాడు. ఈరోజు ఈ పునరుత్థాన శక్తిని మనం అనుభవించాలంటే మన మాటలలో ఇక నుండి యేసయ్య, మన ఆలోచనలో ఇక నుండి యేసయ్య, ఏమండి మన కన్నీటిలో యేసయ్య, ఏమండి మనం వెతుకులాటలో యేసయ్య. యేసయ్యతో మనం నిండిపోతే ఖచ్చితంగా ఆ యేసయ్యే వస్తాడు, మన కోరికలు తీరుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మనకు ఊహించని గొప్ప అద్భుతాలు మన కుటుంబాల్లో జరిగించడానికి ఈ పునరుత్థాన దినములో మన గురించి ప్రభు లేచారండి. ఈ రెండు సందర్భాలు ఆయన లేచిన తర్వాత చేసిన సందర్భాలు. ఆయన లేచిన తర్వాత ఇంకో సందర్భం చూపిస్తాను మీకు. ఆ సందర్భం చెప్పి కాస్త లోపలికి వెళతాం. ఆయన ఏం ప్యాకేజ్ ఇచ్చాడు మనకి? చంద్రబాబు నాయుడు గారు ఓ ప్యాకేజ్ ఇచ్చారు కదా, జగన్ గారు ఓ ప్యాకేజ్ ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఓ ప్యాకేజ్ ఇచ్చారు కదా, ఏది వాళ్ళ రూలింగ్లోకి వస్తే. ఇప్పుడు యేసయ్య ఏం ప్యాకేజ్ ఇచ్చాడో, ఆయన లేవగానే వరాల జల్లు జల్లాడు అలాగా. ఆ వరాలు ఈ ప్యాకేజీలు 5 సంవత్సరాలే, కానీ యేసయ్య ఇచ్చే ప్యాకేజ్ లైఫ్ లాంగ్, లైఫ్ టైంకి ప్యాకేజ్ అనమాట ఆయన ప్యాకేజ్. హల్లెలూయ. ఇళ్లలో ఎవరు గెలిచినా వాళ్ళ ప్యాకేజ్ 5 సంవత్సరాలు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు, కానీ దేవుడు ఎరుగు. అయితే జాగ్రత్తగా గమనించండి, నా యేసయ్యను కోరుకుంటే, నా యేసయ్యగిని వస్తే ఆయన ప్యాకేజ్ అంతా లైఫ్ టైం అంతా మీకు తృప్తి పరిచి మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు ఆయన. హల్లెలూయ, హల్లెలూయ. జాగ్రత్త గమనించండి. అయితే ఇప్పుడు ఇంకొక మాట, ఆయన లేచిన తర్వాత చేసిన ఇంకొక సందర్భం చెప్పి అప్పుడు ప్యాకేజ్ దగ్గరికి వెళ్తా. ఆయన లేచిన తర్వాత ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథం తీస్తే మార్కు సువార్త 16:7 ఒకసారి చూస్తారా, ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనెను. ఎవరితో చెప్పాలి? ఆయన లేచాడు, ఆయన మీకంటే ముందుగా అక్కడికి గలీలోకి వెళ్ళాడు, మీరు అక్కడికి వెళితే ఆయన మీరు కలుసుకుంటారని అమ్మా శిష్యులకు చెప్పండి. ఎవరికి? ఎవరికి? హే, ఒక మాట, ఒక మాట, పేతురుకు చెప్పండి. పేతురు శిష్యుడు కాదా? మనలో మాట, పేతురు శిష్యుడు కాదా? ఏం మీరు డౌట్ పడుతున్నారు? మరి అదేం మళ్ళీ పేతురుకు ప్రత్యేకంగా చెప్పమన్నాడండి? అమ్మా శిష్యులు చెప్పండి. ఓకే, ఏ ఒక నిమిషం, పేతురు చెప్పండి. ఎందుకన్నాడో చెప్పనా? యేసుక్రీస్తును పట్టుకొని కోట్ల చుట్టూ తిప్పుతుంటే ఆ వ్యక్తిని పట్టుకొని, నువ్వు వేసే శిష్యుడు కదా, అడిగిందో చిన్నపిల్ల, హే యేసయ్య ఎవరో నేనెవరో ఆయనకి నాకు సంబంధం లేదు అన్నాడు. ఒక సైనికుడు అన్నాడు, నువ్వు ఆయనతో తిరుగుతుంటే నేను చూశాను అన్నాడు. అంతా కలిసి ఏకంగా ఒక్కరికి ఒకరికి పిచ్చి వచ్చేసింది ఏంటి? యేసుకి నాకు ఏ సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఏదో జరుగుతుంది తంతు చూద్దామని వచ్చాను, నన్ను ఎందుకయ్యా అలా పట్టు పట్టుకు ఏడిపించేస్తున్నారు. 3 సార్లు బొంకేశాడండి యేసు. ఎవరో నేను అక్కడతో ఆపాడా? ఆ కోర్టులో యేసై ఉంటే దూరంగా ఉండి చూస్తున్నాడు ఏదో ఒక ప్రేక్షకుల్లాగా. అక్కడతో ఆపాడా? ఈ స్త్రీలు ఆదివారం పొద్దున్నే సమాధి దగ్గరికి వెళ్ళి దేవదత్తలను చూసి వాళ్ళు ఇలా అన్నారని సంగతులు చెప్తే పేతురు ఏమన్నా చెప్పనా? పిచ్చి పట్టింది ఏంటి మీ అందరికీ? చచ్చినోడు ఏమన్నా లేవడం ఏమైనా ఉందా? జరగదు ఏంటని మీరు చెప్పారా? లేదు చెప్పారంటే ఓ పెద్ద చెప్పి సినిమా చూపిస్తున్నారు కదే రా, మాకు నమ్మకం లేదమ్మా, మాకోసం రా అన్న. ఈయన ఇలాంటి రోడ్డు ఏసై పక్కన తిరిగాడు కదండి, 3.5 సంవత్సరాలు తిరిగాడు ఏసై పక్కన, ఏసైతో తిన్నాడుగా, ఏసైతో ఆ గౌరవ మర్యాదలన్నీ పొందుకున్నాడుగా. ఇప్పుడు ఏసై ఈ వ్యక్తిని ఎంత కనపరిచాడు చెప్పనా? పరలోకపు తాళపు చెవులు నేను ఇస్తున్నానని పరలోకపు తాళపు చెవులు పేతురు చేతుల్లోనే పెట్టాడు. ఇంత ప్రేమించి ఇంత గణపరిచి పేతురు నువ్వు బండయ్యా, నీ ముందు ఏది నిలవలేదయ్యా, పాతాలలో ద్వారాలు నీ ముందు నిలవలేవయ్యా. ఈ పేతురుని అంత గణపరిస్తే పాదాలు కడగాలన్నప్పుడు కూడా పేతురు పాదాలే ముందు కడిగాడు కదా. నా తాళపు చెవులు నీ చేతిలో పెడతాను, ఏది విప్పితే అది అక్కడ విప్పబడిద్ది, ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడిది, ఇన్ని చెప్పాడు కదా. ఇంత గణపరిచిన ఈ పేతురు యేసును నేను ఎరగను, ఆయనకి నాకు సంబంధం లేదని ఇలా మాట్లాడేశాడంటే అసలు ఆయన మనిషిని అంటారా? ఆ భవిష్యంలో యేసయ్య ఉంటే ఆయన అలా చెప్పాడు, కానీ నేనుంటే ఏమన్నా చెప్పనా? ఆ ద్రోహిని మాత్రం రానివద్దు. ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఆ ద్రోహి మాత్రం రావడానికి వీలేదు. నమ్మక ద్రోహి, ఎంత ప్రేమించాను, తాళపు చెవులు ఇచ్చాను, నేను అలా చేశాను ఇలా చేశాను, కానీ నాకెంత, నా వాళ్ళు వెళ్ళి నేను లేచానని చెప్తే లేవలేదు నమ్మను అని చెప్పి అనుమానం మాట, ఎవరినైనా రాణిస్తాను కానీ ఆ వ్యక్తిని మాత్రం. కానీ యేసయ్య ఏమన్నాడు చెప్పనా? ఆయన దూరంగా ఉండటం నాకు ఇష్టం, మీరు చెప్పండి ఆయనకి,
నేను లేచానని చెప్పండి, ఆయన కోసం వెయిట్ చేస్తానని చెప్పండి, నాకు దూరం అవడం ఇష్టం లేదని చెప్పండి, ఆయన నా దగ్గరికి మళ్ళీ రావాలి, ఆయన గురించి నేనేం సంకల్పించాను ఆ సంకల్పం అంతా నెరవేరాలి, సంఘానికి మొట్టమొదటి కాపురం ఆయనే కావాలి, ఆయన వాక్యం చెప్తుంటే 3000 మంది మారిపోవాలి, ఆయన వాక్యం చెప్తుంటే ప్రపంచం కదిలిపోవాలి, భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా అని ప్రపంచ ప్రజలు చెప్పుకోవాలి. నేను ఆయన అభిషేకించుకొని వాడుకోబోతున్నాను, ఆయన నాకు దూరం అవడానికి వీల్లేదో అంటే దేవునికి దూరమై ఏదో జరగలేదని, ఏదో కష్టం వచ్చిందని, ఏదో సమస్య వచ్చిందని దేవునికి దూరం అయిపోయే ఒక్కరు కూడా దూరం అవడం దేవునికి ఇష్టము. వాళ్ళంతా మళ్ళీ రావాలి నా దగ్గరికి. వాళ్ళకి చెప్పండి ప్రత్యేక శుభవచనం, ఏమండి ప్రత్యేక ఈ ఈస్టర్ పండుగలో ఈ సందేశం ఎవరికో చూడండి, అదిగో అలా దేవునికి దూరం అయిపోతూ వాళ్ళకి ఏదో జరగలేదని, వారికి ఏదో కలగలేదని, వారికి ఏదో కష్టం వచ్చిందని, వారికి ఏదో ఇబ్బంది వచ్చిందని, దేవునికి అలా 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 దూరం అయ్యే వారికి ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్తున్నాను, వాళ్ళకి చెప్పండి వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పండి, నేను వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయ. పేతురు లైఫ్లో కార్యాలు చేశారా? అపోస్తలుల దగ్గరికి పాదాల దగ్గర తీసుకొచ్చి ఆస్తులు అమ్మేసి పెట్టేవాళ్ళంట ఆయన పాదాల దగ్గర, తీసుకెళ్ళవయ్యా నాకెందుకు అని పంచిపెట్టవయ్యా అంటా ఉండేవాడంట. అంత మాత్రమే కాదు, ఈయన వెళుతుంటేనండి ఈయన నీడపడి జనాలు స్వస్థత పొందేవాళ్ళంట. చచ్చిపోయిన తబితాని అమ్మాయిని లేపేశాడండి ఈయన ప్రార్థన చేసి. ఇలా సామాన్యమైన కార్యాలు జరగలేదు ఆయన పరిచర్యలో. అలా జరగటానికి గల కారణం ఇవన్నీ చేయటానికి దేవుడు సంకల్పించే దూరమైపోయిన పేతురుని మళ్ళీ దగ్గరికి చేర్చుకున్నాడు ఆయన ఈ సందేశం ద్వారా. హల్లెలూయ. ఈరోజు ఈ సందేశం ద్వారా మీలో ఎవరైనా దేవునికి కాస్త దూరంగా ఉన్నారా? నేను దేవునికి నాకు ఎలా జరగలేదు నాకు ఎలా జరగలేదని బాధపడుతూ దేవునికి మీరు దూరంగా ఉంటూ ఏదో ఈరోజు ఈస్టర్ పండగ కదా 4 మాటలు విందామని మీరు వచ్చి కూర్చున్నారా? అయితే మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఆయనకి దూరం అవటం నా ఏసయ్య ఇష్టం కాదు. మీరు దూరంగా ఉండి ఏసయ్య అనుగ్రహాన్ని మీరు మిస్ అవటం నా ఏసయ్యకి ఇష్టం లేదు. మీ గురించి దేవుడు ఏం సంకల్పించాడో అది మీ జీవితంలో నెరవేరబోతుంది. మీ గురించి దేవుడు ఏం చేయాలని ఆయన ఆలోచించాడో ఆలోచన యావత్తు మీ పట్ల సఫలం కాబోతుంది. మీ ముందు అద్భుత ఆశ్చర్య కాలాలు చేయబోతున్నాడు. అది చేయటానికే ఆయన లేచాడు, మీకు పిలుపునిస్తున్నాడు. మీరు వెనకడుగు వేయొద్దు, కమాన్ మళ్ళీ తిరిగి రండి నా దగ్గరికి, నేను మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాను. హల్లెలూయ. అయితే జాగ్రత్త గమనించండి, ఇప్పుడు ఆయన సందేశంలో మొట్టమొదటి మాటలో ఉన్న అంతరార్థం మీరు విన్నారు. ఎందుకు మాట్లాడాడంటే ఆయన కోసం ఏడుస్తూ ఆయనను వెతుకుతూ ఉన్న అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన, ఆమెకు అద్భుతమైన భాగ్యాన్ని కలిగించాడు. రెండవది ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన గురించి సంభాషించుకుంటూ వచ్చిన ఇద్దరు కోసం ఆయన వెతుక్కుంటూ వచ్చి వారితో నడిచి వారి కన్నులు తెరిపించి వారి గుండెలు మండించి వారి ఇంటిలోకి వెళ్ళి వారికి వారితో కలిసి భోంచేసి వారి సమాధానమిచ్చి వారికి సంతోషమిచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయ. మూడవది దూరమైపోతున్న విశ్వాసిని కూడా మళ్ళీ తన చెంతకు చేర్చుకొని ఏమైతే దేవుడు తన గురించి సంకల్పించాడో సంకల్పం అంతా నెరవేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన ఎందుకు లేచాడో ఎవరి కోసం లేచాడో మీరు విన్నారు. ఇవన్నీ మన జీవితంలో మన ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు
మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.